ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు ప్రతి దినము వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రతి మనిషికి తనపై తనకు నమ్మకం ఎక్కువ. ఎంత అనుభవం ఉన్నా, ఎంత గొప్పవారైనా, పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా, ఒక్కొక్కసారి భయంకరమైన పాపంలో పడిపోతూ ఉంటారు, భయంకరమైన విపత్తులో పడిపోతూ ఉంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యంలో, నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది ఆత్మీయులు చెప్పే మాట ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తానండి, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాను, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాను, కానుక అర్పించే విషయంలో నమ్మకంగా ఉంటాను, రొట్టె విరుచుటలో క్రమం తప్పకుండా పాలు పంపులు పొందుతాను, ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతాను, నేను దైవభక్తి విషయంలో అన్నిటిలో నిలిచి ఉన్నాను అని తలంచుకుంటూ ఉంటారు. వారి నోట ఆ మాటలు మనం వింటూనే ఉంటాం. అయితే అలాంటి వారు పడిపోకుండా జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనం నిలిచి ఫలిస్తే దేవునికి కూడా సంతోషమే. అయితే ఈ దినాలు అంత్య దినాలు. ఈ అంత్య దినాలలో దేవునిలో నిలిచి ఫలిస్తున్న వారిని సైతం సాతానుగాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువు పలుమార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా ఉంటామో, ఆత్మీయ స్థితిలో ఫలించగలుగుతామో కొన్ని విషయాలను విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో, ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమయందు మనం నిలిచి ఉంటే మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం. మన యేసయ్య ప్రేమస్వరూపి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. మనల్ని అంతం వరకు సహించి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన కుమారులము కుమార్తెలమైన మనము కూడా ఆయనను మనం అంతం వరకు ప్రేమించాలి. అంతేకాకుండా ఆయన ప్రజలను కూడా మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది దైవ ప్రేమ కలిగిన వ్యక్తుల మధ్యలో మొదటిలో ప్రేమగా సంతోషంగా ఉంటారు, కానీ వారి మధ్యలో సాతానుగాడు పెట్టే కొన్ని కుయుక్తి పనుల ద్వారా వారిలో ఉన్న ప్రేమ అంతం వరకు నిలిచి ఉండకుండా మధ్యలోనే చల్లారిపోతుంది. వారు ద్వేషకులుగా మార్చబడుతున్నారు, శత్రువులుగా మార్చబడుతున్నారు. మరి అలాంటి వారే పడిపోయిన స్థితిలో ఉన్నారని మనం గుర్తుపట్టాలి. అందుకే మొదటిలో ఉన్న ఆ ప్రేమ చల్లారిపోకుండా అంతం వరకు నిలిచి ఉంటేనే దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్నట్టు, పడిపోకుండా వారి స్థితిని జాగ్రత్తగా కాచుకున్నట్లు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమలో నిలిచి పడిపోకుండగా ఆత్మీయ స్థితిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుందువుగాక. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసములో నిలిచి ఉండాలి. రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన రీతిగా, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వించక భయపడుము అని. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందున్న విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డాము. దేవుని ద్వారా మనం స్వస్థత పొందుతున్నాము. దేవుని ద్వారా ఎన్నో మేలులు మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులు అనబడుతున్న వారు, నాకు వాక్యం తెలుసు, ప్రార్థన చేయడం వచ్చు, భక్తి చేయడం తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా మనస్సులో గర్వించి క్రీస్తును పక్కన పెట్టి క్రీస్తును మరిచిపోయి అవిశ్వాసంలో పడిపోతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, లూకాసువార్త 18వ అధ్యాయం 8వ వాక్యంలో, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని. ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే విశ్వాసులైన ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బట్టి గర్వించకుండా, అవిశ్వాసులుగా మారకుండా, దేవునిలో నుండి పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసంలో నిలిచి ఉంటేనే ఆత్మీయ స్థితిలో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యంలో రాయబడిన రీతిగా, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని స్వీకరించే విషయంలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రక్త మాంసాలను అనేక మంది సరైన అవగాహన లేకుండా స్వీకరిస్తూ అనేక మంది రోగులుగా బలహీనులుగా మార్చబడుతూ ఉన్నారు.
మన యేసయ్య పరిశుద్ధుడు గనుక ఆ యొక్క పరిశుద్ధత విషయంలో మనల్ని మనం పరీక్షించుకొని అపవిత్రమైన కార్యాలలో ఏ మాత్రం పాలు పొందకుండా మన జీవితంలోకి అపవిత్రత అనేది రానివ్వకుండా చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనను కాపాడుకొని మన జీవితాన్ని సరిచేసుకొని ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పంపులు పొందాలి. ప్రభు యొక్క శరీరమని ప్రభు యొక్క రక్తమని వివేచించి దానిలో పాలు పొందాలి. అప్పుడే ఆత్మీయ స్థితిలో దేవుని యందు పడిపోకుండా జాగ్రత్తగా నిలిచి ఉండగలుగుతారు. అట్టివారే క్రీస్తుతో కూడా అంటుకట్టబడి ఫలిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు, నేను ఆత్మీయ స్థితిలో నిలుచుని ఉన్నాను అని తలంచుకుంటున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే మొదటిగా ప్రేమ విషయంలో, రెండవదిగా విశ్వాస విషయంలో, మూడవదిగా ఆయన రక్త మాంసాలు స్వీకరించే విషయంలో ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నిలవగలుగుతావు. మరి అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విషయాల్లో మేము జాగ్రత్త పడితే ఆత్మీయ స్థితిలో పడిపోకుండా ఉంటామో మీరు మాతో మాట్లాడారు. ప్రేమయందు, విశ్వాసమందు, నీ రక్త మాంసాలు స్వీకరించుటయందు నీ బిడలు నిలిచి ఉండుటకు మీరు కృపను గ్రహించండి. బిడల్లో ఉన్న ప్రేమ, విశ్వాసము మధ్యలో చల్లారిపోకుండా అంతము వరకు నిలిచి ఉండడానికి మీరు కృపను గ్రహించి నీ బిడల యొక్క ఆత్మీయ స్థితిని మీరు కంచివేసి కాపాడి నీ రాకడ కొరకు నీ బిడలందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.